పదవిలో ఉన్నప్పుడు ప్రజల్ని ఏ రోజు పట్టించుకోలేదు.
రాజుగారు ఎప్పుడేమో స్వర్ణాంత ప్రదేశం చేస్తాను అంటున్నాడు తన అధికారంలో ఉన్నప్పుడు పాపము 8 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచితే ఆ రైతులు కట్టుకోలేక అప్పులు పాలైపోయి ఇల్లు పొలాలు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటే పాపము ఆ పల్లెలన్నీ శ్మశానాలైపోయాయి చంద్రబాబు గారి వల్ల అది నిజం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తనే చేశాడని అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు గారు నిజానికి విద్యార్థులు వచ్చి నాకు స్కాలర్షిప్ ఇయ్యండి ముఖ్యమంత్రి గారు అని నేను అడిగితే కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు ఇలాంటి అబద్ధాలు ఎన్నైనా చెప్పగలరు చంద్రబాబు గారు ఇంకొంచెం ఉంటే చార్మినార్ నాగార్జున సాగర్ కూడా నేనే కట్టానని చెప్పగలరు చంద్రబాబు గారు అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అనేవారు చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడి శాపం ఉందట చంద్రబాబు గారు ఏ రోజైతే ఒక్క నిజం చెప్తాడో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట మేము అధికారంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణ పాలనని మళ్ళీ తెస్తామని ధైర్యంగా గర్వంగా చెప్పగలం కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే తన పాలన తెస్తారనే చెప్పి ధైర్యం చంద్రబాబు గారికి లేదు అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకాలను అయితే చేశారో మళ్ళీ ఆయన ఆ పథకాలను చేస్తానని చంద్రబాబు గారు చెప్పకనే చెబుతున్నారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే చంద్రబాబు గారు తీగల తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప అవి దేనికి పనికిరావని హేళన చేసిన వాడు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఉచిత విద్యుత్ ఇస్తారంటున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నేను రుణమాఫీ చేస్తానంటున్నాడు కానీ చంద్రబాబు గారికి నిజంగానే అంత మంచి మనసు ఉంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం రాదు గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం ఉచితంగా వైద్యం అందించాలని ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ రాలేదు ఆఖరికి ఆ పేదవాళ్ళ దగ్గర కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన వాడు చంద్రబాబు గారు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నేను కూడా ఉచితంగా వైద్యం అందిస్తానంటున్నాడు విద్యార్థులు ఎప్పుడు పట్టించుకోలేదు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నేను కూడా ఉచితంగా విద్యను అందిస్తానంటున్నాడు కానీ కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే పులి పులే చంద్రబాబు గారికి మంచి చేసే ఆలోచన లేదు చంద్రబాబు గారి దృష్టిలో లోక కళ్యాణము అంటే లోకేష్ కళ్యాణం అన్నమాట అందుకే ఆయన కొడుకు లోకేష్ ని పైకి తెచ్చుకోవడం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని తొక్కి పెడుతున్నాడు చంద్రబాబు గారు అది చంద్రబాబు గారి నైజం ఆఖరికి 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజిస్తుంటే ఆ విభజన కూడా మద్దతు పట్టి మద్దతు పలికి కొబ్బరికాయలాగా మన రాష్ట్రాన్ని ముక్కలు చేసుకోండి అని విభజనకు అనుకూలంగా లేఖనిచ్చిన వాడు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసింది అంటే దానికి కారణం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే ఈరోజు ఏ తెలుగు ప్రజలైతే 2 సార్లు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో అదే తెలుగు ప్రజలను నడ్డేట ముంచింది సోనియా గాంధీ అడ్డగోలుగా ఇంత మందికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజిస్తే దానికి గుడ్డుగా మద్దతు పలికింది బీజేపీ పార్టీ ఈరోజు మన రాష్ట్రము 2 ముక్కలయ్యింది ఆఖరి నిమిషం వరకు ఈ విభజన జరగకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు అందరూ నిరాహార దీక్షలు చేశారు ధర్నాలు చేశారు రాజీనామాలు కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జాతీయ నాయకులు అందరి
వాస్తవం ఎప్పుడు చేయగలిగింది మన భవిష్యత్తును మన చేతులతో మనమే కట్టుకుందాం మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే గొప్ప విజయంతో ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలో మనమే నిర్ణయిద్దాం అవసరమైతే వాళ్ళ మెడలు వంచి మన రాష్ట్రానికి చేయాల్సిన మేలు అన్ని చేయించుకుందాం జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెడదాం జగనన్నకు మీరు ముఖ్యం జగనన్నకు మీ బాగోగులు ముఖ్యం జగనన్నకు మీ సంక్షేమం ముఖ్యం జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు ముఖ్యం మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని దారిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఐదేళ్ళు చూసాం ఎండనక వానలక పగలనక రేయనక ప్రజల మధ్య ఉన్నాడు మీ ప్రేమను చూసి తన కష్టాలను మర్చిపోయారు మీ అభిమానం చూసి తనకు జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని అన్నిటిని భరించాడు జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న ఇచ్చిన ఒక్క మాట కోసమే పదవులు ఓతనుకున్నాడు విలువలకు విశ్వసనీయత విశ్వసనీయతకే కట్టుపడాలి అనుకున్నాడు ఆఖరికి చేయని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో బోనిలో ఉన్న సింహం సింహమే అని నిరూపించుకున్నాడు అలాంటి నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేసుకుందాం రాజన రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం రాబోయే రాజన రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు 3000 కోట్లతో ఒక సిరికన నిధి ఏర్పాటు చేసి రైతన్నవాడు నష్టపోకుండా చూస్తాడు అమ్మఒడి అనే అద్భుతమైన పథకం ద్వారా అమ్మలు తమ బిడ్డల్ని చదివించుకోవడం కోసం ఇద్దరు బిడ్డలకు చెప్పిన 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది ఇంటర్ అయితే 700 డిగ్రీ అయితే 1000 రూపాయలు ప్రతి నెల అమ్మ అకౌంట్లోనే పడుతుంది ఇంతవరకు ఉన్న డ్వాక్రా మహిళల రుణాలను మొత్తం రద్దు చేస్తాడు జగనన్న మన వృద్ధులకు వితంతులకు పెన్షన్ 700 అవుతుంది మన వికలాంగులకు పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ 108 లాంటి పథకాలు అద్భుతంగా చేసి చూపిస్తాడు జగనన్న ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసింది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు అయితేనేమి 30వ తేదీన ఉన్నాయి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత మే 7వ తేదీన ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఇక్కడ కార్పొరేషన్ కు నిలబడుతున్న వారు అజీజ్ భాయ్ వీరిని గొప్పగా గెలిపించవలసిందిగా మా ప్రార్థన నెల్లూరు సిటీకి నిలబడుతున్న వారు అనిల్ కుమార్ యాదవ్ భాయ్ నెల్లూరు రూరల్ కి నిలబడుతున్న వారు శ్రీధర్ రెడ్డి అన్న నెల్లూరు పార్లమెంట్ కు నిలబడుతున్న వారు పెద్దలు పితృ సమానులు మేకపాటి రాజమోహన్ గారు మా కుటుంబానికి మొదటి రోజు నుంచి అండగా నిలబడ్డవారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వీరిని గొప్ప మెజారిటీతో మీరు గెలిపిస్తారని మా ప్రార్థన ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటు వేసే సమయానికి మాత్రం ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా మా ప్రార్థన జగనన్న నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మా ప్రార్థన రాజన రాజ్యం కోసం వైఎస్ఆర్ సిపికే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు మీ ప్రేమకు మీ అభిమాన